हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज पवन एंड वेलकम टू पवन ब्लॉग्स। सो ई रोज मनम ट्रेन सो नेक्स्ट मनम ट्रेन नीटनेस एंड एला दन रूट एंटी दन टाइमिंग्स एंटी मीकु मोत्तम नेनु इन डेप्थ वीडियो लो नेनु मीकु एक्सप्लेन चेस्तानु। सो लेट्स बिगिन अवर जर्नी। స్టేషన్ లో వీడు చేరి వీడు వాలకం సో ఇప్పుడు టైం అయితే 12:53 అవుతుంది। నా ట్రైన్ టైం వచ్చేసి 2:05 కి ఇక్కడ రావాలి ప్రయాగరాజ్ చౌకీకి, కానీ ఇప్పుడు టైంకి రావు ఇక్కడ। సో లెట్స్ హోప్ ఈ ట్రైన్ టైంకి వస్తుంది అనుకుంటున్నా। సో ప్రస్తుతానికి అయితే ట్రైన్ 40 మినిట్స్ డిలే అని చూపిస్తుంది। ఖలీల్ ఘాట్ దగ్గరి డిపాచర్ అయింది। సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మిర్జాపూర్, తర్వాత ప్రయాగరాజ్ చౌకీ। సో ఫైనల్లీగా నా ట్రైన్ వచ్చేస్తుంది। నా ట్రైన్ డిలే 30 మినిట్స్ డిలే అప్రాక్సిమేట్లీ వస్తుంది। సో దాని అరైవల్ చూపిస్తా మీకు। సో ప్లీజ్ जस्ट मैं इपड़े प्रयागराज चौक नीचे डिपैचर अम तो प्लेटफॉर्म नंबर 3 नीचे डिपैचर हो लोकोमोटिव से BLW वाराणसी बैब 7 HOG कैटेगरी। सो दिस इज अवर डिपैचर फ्रॉम प्रयागराज चौकी फ्रॉम प्लेटफॉर्म नंबर 3। नाक B3 सीट नंबर 29 मिडिल बर्थ। मिडिल बर्थ अंटे उन्ना कष्ट पड़को लेकूसा చూద్దాం జర్నీ చిరాకు కాకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నా। చూద్దాం జర్నీ ఎలా పోతుందో। సో మార్నింగ్ ఇప్పుడు పోయి పడుకుంటా, మార్నింగ్ ఏ టైంకి లేస్తానో ఏ స్టేషన్ నుంచి కవర్ చేస్తానో చూసి అక్కడి నుంచి కవర్ చేస్తాయి ఇంకా మిగతా జర్నీ వచ్చేది। సో ప్లీజ్ గుడ్ నైట్। నైట్ ట్రైన్ ఎక్కగానే పడుకున్నా, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అరౌండ్ అవుతుంది। సో నైట్ వచ్చేసి మనం ఒక 3 స్టేషన్స్ మిస్ అయినాం, అవి కట్నా, సట్ని అండ్ జబల్పూర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇటార్సీ ఒక పెద్ద జంక్షన్. ఇటార్సీ నుంచి భూస్వాల్ వైపు ఇంకా రాంగూర్ వైపు ట్రైన్స్ వెళ్తాయి, అది 12:50 వస్తుంది। మెయిన్ మా గోస్లో ఇష్యూ ఏంటంటే వాటర్ లేవు నిన్నటి నుంచి, అసలు వాటర్ లేవు చాలా తక్కువ వస్తున్నాయి। ఎవరైనా యూజ్ చేస్తే వాటర్ రావట్లేదు, ఒక సైడే వస్తున్నాయి వాటర్. సో జబ్ ఇటార్స్లో ఫిల్ చేస్తామని చెప్పారు। జర్నీ అంతా ఎట్లనో ఉంది, అంటే మొత్తం ట్రైన్ అంతా టైట్ ప్యాక్ ఉంది, చూపిస్తాం మీకు ఎట్లా వ్యూ। Web4 ఉంది అండ్ సో ఇది వచ్చేసి ఢిల్లీ వెళ్ళే రూట్, భూపాల్ ఢిల్లీ। ఈ ట్రైన్ వచ్చేసి సో ఇటార్సీలో వచ్చేసి మనకి 5 మినిట్స్ హాల్ట్ ఉంటుంది। ఇటార్సీ వచ్చేసి ఇందులో 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, 344 ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి। అందులో వచ్చేసి 8 ట్రైన్స్ ఇక్కడ ఆరిజినేట్ అయితే 8 ట్రైన్స్ ఇక్కడ టెర్మినేట్ అవుతాయి। సో మనకి ఇక్కడ ఈ ట్రైన్కి వచ్చేసి స్టాప్ 5 మినిట్స్ ఉంటుంది। బ్యాక్ 9 విత్ కొల్లాపూర్ ధన్బాద్ రైట్ టైం వచ్చేసి 12:25, కానీ 12:05 కే వచ్చింది 20 మినిట్స్ బిఫోర్। సో 12:30 వరకు ట్రైన్ ఇక్కడే ఉంటుంది,
టైం వచ్చేసి 12:10, ఇంకా చాలా టైం ఉంది. అరైవల్ ఆఫ్ దక్షిణ్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు న్యూఢిల్లీ నిజాముద్దీన్. छत्रपति शिवाजी टर्मिनस टू चेन्नई सेंट्रल. आ ट्रैक वच्चेसि भूस्वाल. मन ट्रैन वच्चेसेमो नागपूर वैपु वेल्तुंदि, नागपूर विजयवाड. अटु कनिपिस्तुन्न ट्रैक वच्चेसि भूस्वाल अंड मुंबई सेंट्रल वेल्ले लैन. 20 मिनट्स नुंचि इक्कड आगि उंदि. इश्यू अंटे हाट एक्सल प्रॉब्लम अंटे इंजन लो. सो 20 मिनट्स एबोने अयिपोयिंदि इक्कड आगिपोयि. कोचेस लो पावर लेदु, फुल उक्कबोस्तुंदि लोकट, फुल वेडिगा उंदि. कनीसं पावर कार कूडा आन चेयलेदु. 20 मिनट्स 30 मिनट्स अवुतुंदि इंका पार्ट अवुतुंदि. सो आल इश्यूस आर क्लियर होप. जयपुर कोयंबतूर सुपरफास्ट एक्सप्रेस नियर बाय वेब 7 विजयवाड़ा. రైట్ టైంకి నాగపూర్ చేరుకున్నాం. 5:30 దేని అరైవల్ టైం. నాగపూర్ చెప్పాలంటే మీకు 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దాదాపుగా 20 ట్రైన్స్ పైగా ఈ స్టేషన్ నుంచి పాస్ అవుతాయి. అండ్ ఇక్కడ 21 ట్రైన్స్ ఆరిజినేట్ అయితే, అలాగే 10 మినిట్ కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ 5 మినిట్స్ హాల్ట్ ఉంది. అండ్ నా కోచ్ ఇక్కడ ఎదురుగానే ఉంది. సో ఆ టైం వెళ్ళిపోతా లోపలికి. నేను నాగపూర్ నుంచి డిపార్ట్ అయింది, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఇట్లా ఉంటుంది నాగపూర్ స్టేషన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ స్టేషన్. స్టేషన్ బలార్షా. ఈ స్టేషన్ వచ్చేసి మనకి బార్డర్ అన్నమాట మహారాష్ట్ర అండ్ తెలంగాణకి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేషన్. ఇక్కడ ఇది బలార్షా జంక్షన్ కూడా అంటారు. ఈ బలార్షా స్టేషన్ వచ్చేసి ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మోర్ దాన్ 100 ట్రైన్స్ ఇక్కడ స్టాపింగ్ ఉంటుంది. ఇంకా 6 ట్రైన్స్ ఆరిజినేట్ మరియు టెర్మినేట్ అవుతుంటుంది.
ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు 7th ప్లాట్ఫామ్ మీదకి అరైవ్ అవుతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. సో డూ సబ్స్క్రైబ్.